హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే కొన్ని సెంటెన్సెస్ తీసుకుని వాటిని హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఎలా చెప్తారనేది తెలుసుకోబోతున్నాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మనం ప్రతిరోజు ఉపయోగిస్తాం కాబట్టి వీటిని ఇలాగే నేర్చుకుని మీరు మాట్లాడేటప్పుడు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మీరు మాట్లాడాలనుకున్నప్పుడు వాటిని యూజ్ చేసేసేయండి. అది యూజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు బాగా గుర్తుండిపోతాయన్నమాట. స్టార్ట్ చేద్దాం. ముందుగా ఎవరినైనా కూడా రాయు రాయు, ఓకే, మనకన్నా చిన్నవాళ్ళని మనతో స్థాయిలో సమానమైన వాళ్ళని కూడా మనం రాయు అని చెప్పాలనుకున్నప్పుడు రైట్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్లో అయితే. అలాగే హిందీలో అయితే లిఖో అని చెప్పొచ్చు. లిఖో, లిఖ్నా అంటే రాయడం, లిక్ ప్లస్ ఓ లిఖో అవుతుంది అనమాట. ఓకే, లిఖో, లిఖో అంటే రాయు, టు రైట్ అంటే రాయడం, రైట్ రాయు. నెక్స్ట్ వ్రాయండి, వ్రాయండి. లిఖియే, లిఖియే, లిక్ ప్లస్ ఇయే లిఖియే అవుతుంది, అంటే రాయండి అని అర్థం. ప్లీజ్ రైట్, ప్లీజ్ రైట్, ఓకే, ప్లీజ్ రైట్ అని చెప్తాం అన్నమాట. ఓకే, రాయండి, లిఖియే, ప్లీజ్ రైట్. వ్రాయొద్దు, వ్రాయొద్దు. మత్ లిఖో, మత్ లిఖో, వ్రాయొద్దు. మత్ యూస్ చేస్తే వద్దు అని అర్థం వస్తుంది. మత్, లిక్ ప్లస్ ఓ లిఖో అవుతుంది. ఓకే, మత్ లిఖో అంటే వ్రాయొద్దు. డోంట్ రైట్, డోంట్, డోంట్ రైట, డోంట్ రైట్ అంటే రాయొద్దు, రాయొద్దు. ఓకే, నెక్స్ట్ రాయొద్దండి, రాయొద్దండి. మత్ లిఖియే, లిక్ ప్లస్ ఇయే లిఖియే, లిక్ ప్లస్ ఇయే లిఖియే అంటే రాయండి అని, లిక్ ప్లస్ ఇయే లిఖియే అంటే రాయండి అని. అక్కడ మత్ యాడ్ చేసినట్టయితే మత్ లిఖియే అంటే రాయొద్దండి అని, రాయొద్దండి అని. ఓకేనా, ప్లీజ్ డోంట్ రైట్, ప్లీజ్ డోంట్ రైట్ అంటే దయచేసి రాయొద్దండి అని అర్థం వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ రాయకండి, రాయకండి. ఓకే, రాయకు లేదా రాయకండి అని చెప్పాలనుకున్నప్పుడు నా లిఖో అని చెప్తాం. మరి రాయొద్దండికిను రాయకండికి డిఫరెన్స్ ఏంటి అని అడగొచ్చు మీరు. డిఫరెన్స్ ఏంటి అంటే వద్దు అని మనం ఎప్పుడైతే మనం చెప్తున్నామో అది చాలా స్ట్రాంగ్గా చెప్పినట్టుగా అర్థం వస్తుంది. కాబట్టి మనం రాయకండి లేదా రాయకు అంటే కొంత కొద్దిగా స్మూత్గా అనిపిస్తుంది, అంతే కదా. సో అలా మరి మీరు ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు నా యూజ్ చేస్తారు, మత్తకు బదులుగా నా యూజ్ చేస్తారనమాట. నా లిఖో లేదా నా లిఖియే అని చెప్పొచ్చు. ఓకే, నా లిఖో అంటే మనకంటే చిన్నవాళ్ళకి రాయకు అని చెప్పడానికి, లేదా మనకంటే చిన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన ఎదురుగా వాళ్ళందరికీ కూడా రాయకండి అని చెప్పాలనుకున్నప్పుడు నా లిఖో అని చెప్పొచ్చు. అదే మనకంటే పెద్దవాళ్ళు ఒక్కళ్ళున్నా ఎక్కువ మంది ఉన్నా కూడా రాయకండి అని చెప్పాలనుకున్నప్పుడు నా లిఖియే అని చెప్తారు. మీరు ఏం చెప్తారు? నా లిఖియే అంటే వ్రాయకండి అని చెప్తున్నారు. అర్థమైందా? ప్లీజ్ డోంట్ రైట్, ప్లీజ్ డోంట్ రైట్. ఈరోజు అయితే రాయు, రేపటి నుండి రాయొద్దులే. పిల్లలు మమ్మీ నేను హోంవర్క్ చేయనని మారం చేస్తుంటే మనం ఏమంటాం? ఒక పని చెయ్యు, ఓకే, ఒక డీల్ ఏంటంటే ఈరోజు అయితే రాయు, ఈరోజు ఒక్కరోజు రాసేసాయి, ఈరోజు ఒక్కరోజు రాసేసాయి, ఈరోజు అయితే రాయు, రేపటి నుంచి వద్దులే అని ఇలా ఏదైనా మీరు చెప్తున్నారనుకోండి, అప్పుడు అది చెప్తారు ఆజ్ తో, ఆజ్ ఈరోజు, తో అయితే ఈరోజు అయితే, లిఖో రాయు, ఈరోజు అయితే రాయు. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో డూ రైట్ టుడే, డూ రైట్ టుడే. ఇక్కడ డూ అనేది ఏంటి అంటే ఈరోజు అయితే తప్పకుండా రాయు, ఈరోజు అయితే రాయు, ఈరోజు అయితే తప్పనిసరిగా రాయు అని చెప్పాలనుకున్నప్పుడు డూ రైట్ టుడే అంటాం అన్నమాట. నార్మల్గా రైట్ టుడే అంటే ఈరోజు రాయు, ఈరోజు రాయు, రైట్ టుడే అంటే ఈరోజు రాయు. డూ రైట్ టుడే అంటే అర్థం ఏంటంటే ఈరోజు అయితే తప్పకుండా రాయు అనే అర్థంలో మనం చెప్తాం. రేపటి నుంచి గురించి, రేపటి గురించి తర్వాత ఆలోచిద్దాం, ఈరోజు అయితే తప్పకుండా రాయు ఇలా చెప్తాం అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఈరోజు అయితే రాయండి, ఆజ్ తో లిఖియే, ఆజ్ తో లిఖియే అంటే ఈరోజు అయితే రాయండి. డూ రైట్ టుడే, ప్లీజ్ డూ రైట్ టుడే, ప్లీజ్ డూ రైట్ టుడే అండ్ ప్లీజ్ డూ రైట్ టుడే ఇలా మనం. ఓకే, క్లియర్. నువ్వు కూడా రాయు, నువ్వు కూడా రాయు. నువ్వు అంటే తుమ్, కూడా భీ, వ్రాయు లిఖో, తుమ్ భీ లిఖో అంటే నువ్వు కూడా రాయు. ఓకే, నువ్వు కూడా రాయు అని చెప్పాలనుకున్నప్పుడు తుమ్ భీ లిఖో. ఇంగ్లీష్లో యు ఆల్సో రైట్, యు ఆల్సో రైట్. యు నువ్వు, ఆల్సో కూడా, రైట్ రాయు, యు ఆల్సో రైట్ నువ్వు కూడా రాయు, నువ్వు కూడా రాయు. ఓకే, పక్కవాళ్ళు రాస్తున్నారు కదా నువ్వు కూడా రాయు, నువ్వు కూడా రాయు. పక్కవాళ్ళు తింటున్నారు కదా నువ్వు కూడా తిను, నువ్వు కూడా తిను. ఇలా చెప్పేటప్పుడు యు ఆల్సో రైట్, యు ఆల్సో ఈట్, యు ఆల్సో హ్యావ్, యు ఆల్సో డ్రింక్ ఇలా మనం మాట్లాడచ్చు. అర్థమైందా? ఓకే, ఈరోజు కూడా రాయు, ఈరోజు కూడా రాయు. ఆజ్ భీ లిఖో, ఆజ్ భీ లిఖో. ఈరోజు కూడా రాయండి, ఈరోజు కూడా రాయండి. ఆజ్ భీ లిఖియే, ఆజ్ ఈరోజు, భీ కూడా, లిఖియే వ్రాయండి. ఆజ్ భీ లిఖియే అంటే ఈరోజు కూడా రాయండి. ప్లీజ్ రైట్ టుడే ఆల్సో, ప్లీజ్ రైట్ టుడే ఆల్సో. ఆల్సో అంటే
కూడా అని అర్థం వస్తుంది. ప్లీజ్ రైట్ టుడే ఆల్సో, ఈరోజు కూడా రాయండి. ప్లీజ్ రైట్ టుడే ఆల్సో అంటే ఈరోజు కూడా రాయండి అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. వ్రాయనివ్వు, ఓకే, నన్ను రాయనివ్వు, లేదా రాయనివ్వు, రాయనివ్వు, నన్ను రాయనివ్వు, అతన్ని రాయనివ్వు, ఆమెను రాయనివ్వు, వాళ్ళని రాయనివ్వు, ఇలా చెప్పాలనుకున్నప్పుడు లిక్నే దో అంటే రాయనివ్వు, లిక్నే దో రాయనివ్వు, ముజే లిక్నే దో నన్ను రాయనివ్వు, ఓకే, ఉసే లిక్నే దో అతన్ని రాయనివ్వు, ఆమెను రాయనివ్వు, ఉన్హే లిక్నే దో వాళ్ళని రాయనివ్వు. అర్థమైందా? సో ఈ విధంగా నన్ను రాయనివ్వు, అతను రాయనివ్వు, వాళ్ళని రాయనివ్వు, ఓకే, రామ్కో లిక్నేదో రామును రాయనివ్వు, సీతాకో లిక్నేదో సీతను రాయనివ్వు, ఇలా లిక్నేదో అంటే రాయనివ్వు, పడినేదో చదవనివ్వు, సోనేదో నిద్రపోనివ్వు, ఇలా మనం చెప్పచ్చు. ఓకే, ఇంగ్లీష్ చెప్పాలంటే లెట్ మీ రైట్ అంటే రాయనివ్వు, లెట్ హిమ్ రైట్ అంటే అతన్ని రాయనివ్వు, లెట్ హర్ రైట్ అంటే ఆమెను రాయనివ్వు, లెట్ హర్, ఓకే, ఆమె, లెట్ హర్ రైట్ ఆమెను రాయనివ్వు, లెట్ దెమ్ రైట్ వాళ్ళని రాయనివ్వు, ఇలా మనం లెట్తో చెప్తాం అన్నమాట. ఓకే, సో అలాగే రాయనివ్వండి, లిక్నే దీజియే రాయనివ్వండి, ఓకే, ముజే లిక్నే దీజియే నన్ను రాయనివ్వండి, ఉసే లిక్నే దీజియే అతన్ని రాయనివ్వండి, ఉన్హే లిక్నే దీజియే వాళ్ళని రాయనివ్వండి, హమే లిక్నే దీజియే మమ్మల్ని రాయనివ్వండి, ఇలా చెప్పొచ్చు. ప్లీజ్ లెట్ మీ రైట్, ప్లీజ్ లెట్ హిమ్ రైట్, ప్లీజ్ లెట్ హర్ రైట్, ఇలా చెప్పొచ్చు. ఇంకా చాలా వాక్యాలు ఇలాగే నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో, ప్లీజ్ చివరకు చూడండి. అలాగే ఇలాంటి ఒక 3000 సెంటెన్సెస్ అంటే ప్రతిరోజు మాట్లాడుకునే వెళ్ళనివ్వు, రానివ్వు, తిననివ్వు, త్రాగనివ్వు, నేను వస్తున్నాను, నేను వెళ్తున్నాను, నేను తింటున్నాను, నేను త్రాగుతున్నాను, నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఓకే, నేను వెళ్ళగలను, ఓకే, లేకపోతే మీరు ఏం చేస్తున్నారు, మీ పేరేంటి, ఇలాంటి మనం రెగ్యులర్గా మాట్లాడుకునే చాలా చాలా సెంటెన్సెస్ అంటే ఒక 3000 సెంటెన్సెస్ వరకు కూడా మనం 100 రోజుల్లో హిందీ నేర్చుకుందామని ఈ బుక్లో ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ప్రతిరోజు మనం మాట్లాడుకునే సెంటెన్సెస్ అన్నింటినీ గ్యాదర్ చేసి రోజుకు ఒక ఈజీగా ఒక 30 సెంటెన్సెస్ నేర్చుకునే విధంగా ఒక 100 డేస్ ప్లాన్ అనమాట ఇది కంప్లీట్గా. ఓకే, 100 డేస్లో నేర్చుకునే విధంగా డే 1, డే 2, డే 3 అని చెప్పేసి ఇలా డివైడ్ చేస్తూ ఆ సెంటెన్స్ యొక్క కాంప్లెక్సిటీ అండ్ సైజ్ని ఇంక్రీస్ చేసుకుంటూ, అంటే ఫస్ట్ చాలా ఈజీగా ఉండే సెంటెన్సెస్, మీరు చాలా ఈజీగా నేర్చుకోగలిగే సెంటెన్సెస్ ఉంటాయన్నమాట స్టార్టింగ్లో. అలా మీరు నేర్చుకుంటూ మీ కాన్ఫిడెన్స్ ఇంక్రీస్ చేసుకుంటూ చివరికి వెళ్ళేసరికి ఏంటంటే మీరు పెద్ద పెద్ద సెంటెన్సెస్ కూడా హిందీలో అలాగే ఇంగ్లీష్లో మాట్లాడగలిగే స్థాయికి ఈ బుక్ మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీరు సిన్సియర్గా ప్రతిరోజు డైలీ ఒక 30 సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళినట్టయితే మాత్రం యూజ్ చేస్తూ వాటిని లేదా హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ వింటూ అలా మీరు వెళ్ళినట్టయితే ఒక 100 రోజుల్లో చక్కగా మీరు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ అంతా కూడా ఈ బుక్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఒక తెలుగు సెంటెన్స్ తీసుకుని దాన్ని హిందీలో ఎలా చెప్తారు, ఇంగ్లీష్లో ఎలా చెప్తారు, అలాగే హిందీ చదవడం రాని వాళ్ళకి దాన్ని తెలుగులో ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలుగులో ఇస్తూ, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉంటే వాళ్ళకి తెలుగు తెలియదు కాబట్టి, తెలుగు చదవలేరు కాబట్టి ఆ హిందీ పదాన్ని ఎలా పలకాలో ఇంగ్లీష్లో ఇస్తూ చాలా ఉపయోగపడే విధంగా ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బుక్ అయితే మీరు మిస్ అవ్వద్దు. ఓకే, 100 రోజుల్లో హిందీ నేర్చుకుందామని బుక్. ఓకే, పైన మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. మేము పోస్ట్ ద్వారా మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా మేము మీకు డెలివరీ చేయగలుగుతాం, లేదు మీరు వేరే కంట్రీస్ నుంచి మీరు ఆర్డర్ ఇవ్వాలనుకున్నా కూడా మేము పీడిఎఫ్ షేర్ చేయగలుగుతాం. చక్కగా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు, లేదా మీరు అలాగే ఫోన్లోనే మీరు ప్రతిరోజు కూడా ఒక 30 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దాం. రిమైనింగ్ సెంటెన్సెస్ చూద్దాం మనం. ఆడుకోండి, ఎక్కువ మంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉంటే ఆడుకో అని చెప్పడానికి కానివ్వండి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు వాళ్ళని ఆడుకోండి అని చెప్పడానికి కానివ్వండి, ఖేల్నా అంటే ఆడడం, ఖేల్ ప్లస్ ఓ ఖేలో అంటే ఆడు అని అర్థం వస్తుంది. ఖేలో ఆడు. ఓకే, ఆ ప్లే జస్ట్ ప్లే అంటే టు ప్లే అంటే ఆడుట, ప్లే అంటే ఆడు. ఓకే, ఇది ఇన్ఫార్మల్గా ఒక కమాండ్లా వస్తుంది అనమాట, ఆడు ఇలా చెప్తాం. ఓకేనా? అలాగే ఆడండి లేదా ఆడుకోండి లేదా ఆడండి అని చెప్పాలనుకున్నప్పుడు ఖేలియే, ఖేల్ ప్లస్ ఇయే ఖేలియే అంటే ఆడండి, ఇది ఫార్మల్గా వస్తుంది అనమాట. ప్లీజ్ ప్లే అంటే ఆడండి లేదా ఆడుకోండి అని అర్థం వస్తుంది. అర్థమైందా? ప్లీజ్ ప్లే అంటే నార్మల్గా చెప్పినప్పుడు, ఇన్ఫార్మల్గా చెప్పినప్పుడు ప్లీజ్ ప్లే, దయచేసి ఆడండి అని చెప్పడం. క్లియరా? నెక్స్ట్, ఆడుకోవద్దు మత్ ఖేలో. ఖేలో మత్ లేదా మత్ ఖేలో అంటే ఆడుకోవద్దు. డోంట్ ప్లే ఆడుకోవద్దు. ప్లే అంటే ఆడు, డోంట్ ప్లే ఆడుకోవద్దు.
ఇలా ఓకేనా, ఆడుకోవద్దండి ఆడుకోవద్దండి, మత్ ఖేలియే ఆడుకోవద్దండి. ఓకే, ఖేలియే అంటే ఆడుకోండి, మత్ ఖేలియే అంటే ఆడుకోవద్దండి ఇలా చెప్పి. ఓకే, ప్లీజ్ డోంట్ ప్లే, ప్లీజ్ డోంట్ ప్లే, ఆడుకోవద్దండి. అర్థమైందా? నెక్స్ట్ ఆడుకోకు, ఆడుకోకు, ఆడుకోకు. నా ఖేలో, నా ఖేలో ఆడుకోకు. ఓకే, డోంట్ ప్లే. ఓకే, నెక్స్ట్ ఆడుకోకండి, నా ఖేలియే, నా ఖేలియే ఆడుకోకండి. ప్లీజ్ డోంట్ ప్లే, ప్లీజ్ డోంట్ ప్లే. ఈరోజైతే ఆడుకో, ఈరోజైతే ఆడుకో. ఓకే, రేపటి నుండి మాత్రం నువ్వు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సో దట్ ఈ రోజైతే ఆడుకో. ఆజ్తో ఖేలో, ఆజ్తో ఖేలో అంటే ఈ రోజైతే ఆడుకో. ఆజ్ ఈ రోజుతో, అయితే ఖేలో ఆడుకో. ఓకే, ఈ రోజైతే ఆడుకో. కల్సే తుమ్హే పడ్నా హోగా అంటే రేపటి నుంచి నువ్వు చదవాలి. కల్సే తుమ్హే పడ్నా పడేగా, నువ్వు రేపటి నుంచి చదవాల్సి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా చెప్పేటప్పుడు మనం ఆజ్తో ఖేలో, ఆజ్తో ఖేలో, ఈ రోజైతే ఆడుకో. ఓకే అని చెప్పొచ్చు అనమాట. డ్యూ ప్లే టుడే, డ్యూ ప్లే టుడే, ఈ రోజైతే తప్పకుండా ఆడుకో, ఈరోజైతే ఆడుకో. ఓకే, లేదా యూ కెన్ ప్లే టుడే అని కూడా చెప్పొచ్చు ఇంగ్లీష్లో. ఎలా అంటే చూడండి, నువ్వైతే ఈరోజైతే ఆడుకోవచ్చు, నో ప్రాబ్లం, ఈరోజైతే ఆడుకోవచ్చు, ఈరోజైతే ఆడుకో, ఆడుకోవచ్చు. ఇలా మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా పర్మిషన్ ఇస్తున్నాం ఇక్కడ. ఎలా అంటే ఈరోజైతే ఆడుకో, ఈరోజైతే ఆడుకో, రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ రోజైతే ఆడుకో అని చెప్పాలనుకున్నప్పుడు యూ కెన్ ప్లే టుడే, బట్ టుమారో ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ యువర్ ఎగ్జామ్స్, సో యూ కెన్ ప్లే టుడే. ఇలా చెప్పేటప్పుడు ఇలా కూడా చెప్పొచ్చు అనమాట, ఇదే సెంటెన్స్ని ఇలా కూడా చెప్పొచ్చు. సిచ్యువేషన్ కాంటెక్స్ట్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుతుంటాం అంతే, అక్కడ కాంటెక్స్ట్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఆజ్తో ఖేలో, లేదా ఆజ్ ఖేల్ సక్తే హో, ఇలా కూడా చెప్పొచ్చు. హిందీలో ఏం చెప్తాము, ఆజ్ ఖేల్ సక్తే హో అంటే ఈ రోజైతే ఆడుకోవచ్చు. ఓకే, కలిసి తుమ్హే తుమ్హే పడ్నా హోగా, రేపటి నుంచి చదవాలి, రేపటి నుంచి నువ్వు చదవాలి. ఓకే, పడాయి పర్ ధ్యాన్ రక్నా హోగా అంటే రేపటి నుంచి నువ్వు చదువు పైన దృష్టి పెట్టాలి. ధ్యాన్ రక్నా అంటే దృష్టి పెట్టడం. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం చిన్న చిన్న సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం, వీటి తర్వాత ఇలాంటి స్ట్రక్చర్స్ అన్ని కూడా మనం నేర్చుకుంటూ ఎలాంటి సెంటెన్సెస్ అని కూడా మనం చెప్పగలిగే స్థాయికి మనం రాగలుగుతాం. ఓకే, ఈ రోజైతే ఆడుకోండి, ఆజ్తో ఖేలియే, ఆజ్తో ఖేలియే, ఆజ్ ఈ రోజు, తో అయితే, ఖేలియే ఆడుకోండి లేదా ఆడండి. ఓకే, యు కెన్ ప్లే టుడే, యు కెన్ ప్లే టుడే, ఆర్ డూ ప్లే టుడే, డూ ప్లే టుడే. నువ్వు కూడా ఆడుకో, తుమ్ భీ ఖేలో, తుమ్ నువ్వు, భీ కూడా, ఖేలో ఆడుకో, తుమ్ భీ ఖేలో నువ్వు కూడా ఆడుకో. యు ఆల్సో ప్లే, యు నువ్వు, ఆల్సో కూడా, ప్లే ఆడు లేదా ఆడుకో. ఇలా మనకి ఈ రోజు కూడా ఆడుకోండి, ఈ రోజు కూడా ఆడుకోండి. ఆజ్ భీ ఖేలియే, ప్లీజ్ ప్లే టుడే ఆల్సో, ప్లీజ్ ప్లే టుడే ఆల్సో. ఆడుకోనివ్వండి, ఆడుకోనివ్వండి, ఖేల్నే దో ఆడుకోనివ్వు, ఖేల్నే దీజియే ఆడుకోనివ్వండి. ఓకే, ఖేల్నే దో ఆడుకోనివ్వు. లెట్ మీ ప్లే, లెట్ మీ ప్లే, లెట్ హిమ్ ప్లే, లెట్ హెర్ ప్లే. ఓకే, ఇలా చెప్పొచ్చు. ఆడుకోనివ్వండి, ఖేల్నే దీజియే, ఖేల్నే దీజియే, లెట్ ప్లీజ్ లెట్ మీ ప్లే, ప్లీజ్ లెట్ హెర్ ప్లే, ప్లీజ్ లెట్ హిమ్ ప్లే. లే, లే, లేవడాన్ని హిందీలో ఉట్నా అంటారు, ఉట్నా అంటే లేవడం. ఉఠో, ఉఠో, లే, ఉఠో, లే, ఇంగ్లీష్లో గెట్ అప్, గెట్ అప్. లేవండి, లేవండి, ఉఠియే, ప్లీజ్ గెట్ అప్, ప్లీజ్ గెట్ అప్, ప్లీజ్ గెట్ అప్. లేవండి, ఉఠో, లే, ఉఠియే, లేవండి, గెట్ అప్, ప్లీజ్ గెట్ అప్. లేవద్దు, లేవద్దు, ఉఠో మత్ లేదా మత్ ఉఠో, ఉఠో మత్ లేదా మత్ ఉఠో, లేవద్దు. ఓకే, డోంట్ గెట్ అప్, డోంట్ గెట్ అప్, లేవద్దు. లేవద్దండి, లేవద్దండి, మత్ ఉఠియే, ప్లీజ్ డోంట్ గెట్ అప్, ప్లీజ్ డోంట్ గెట్ అప్. లేవకు, లేవకు, నా ఉఠో, డోంట్ గెట్ అప్. లేవకండి, నా ఉఠియే, నా ఉఠియే, లేవకండి, ప్లీజ్ డోంట్ గెట్ అప్. ఈరోజైతే లే, ఈరోజైతే లే, ఆజ్తో ఉఠో, ఆజ్తో ఉఠో, ఈరోజైతే లే. డూ గెట్ అప్ టుడే, డూ గెట్ అప్ టుడే, ఈరోజైతే లే, ఈ రోజైతే లేవండి. ఆజ్తో ఉఠియే, ఆజ్తో ఉఠియే, ప్లీజ్ డూ గెటప్ టుడే, ప్లీజ్ డూ గెటప్ టుడే. నువ్వు కూడా లే, నువ్వు కూడా లే. తుమ్ భీ ఉఠో, తుమ్ నువ్వు, భీ కూడా, ఉఠో లే, తుమ్ భీ ఉఠో నువ్వు కూడా లే. యు ఆల్సో గెటప్, యు ఆల్సో గెటప్, ఈ రోజు కూడా లేవండి. ఆజ్ భీ ఉఠియే, ఆజ్ భీ ఉఠియే. డూ గెటప్ టుడే ఆల్సో, please do get up today also, please do get up today also. levanivvu, levanivvu, uttnedo, uttnedo, levanivvu. let me get up, okay, let me get up, na levanivvu. let him get up, athan levanivvu. let her get up, get up, aamen levanivvu. mujhe uttnedo,
ఉసే ఉట్నేదో, హమే ఉట్నేదో, లెటస్ గెటప్, హమే ఉట్నేదో, లేవనివ్వండి, ఉట్నేదీజియే, ముజే ఉట్నేదీజియే, నన్ను లేవనివ్వండి, ఉసే ఉట్నేదీజియే, అతను లేవనివ్వండి, ఉన్హే ఉట్నే దీజియే, వాళ్ళని లేవనివ్వండి, హమే ఉట్నేదీజియే, మమ్మల్ని లేవనివ్వండి. క్లియరా? సో ఈ విధంగా మనం చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. వీటన్నింటినీ మీ డే టు డే లైఫ్లో యూజ్ చేస్తూ ఉండండి. అలాగే మీరు తెలుగు వాళ్ళు హిందీ ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, కానీ మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే ఏదైనా ఒక కొత్త పదం వచ్చినప్పుడు ఆ పదాన్ని హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు తెలియట్లేదు. కానీ ఏమైనా డిక్షనరీస్లో వెతుకుదామంటే ఆ డిక్షనరీలో కూడా హిందీ నుంచి తెలుగు డిక్షనరీస్ ఉన్నాయి, ఇంగ్లీష్ నుంచి తెలుగు డిక్షనరీస్ ఉన్నాయి. ఓకే, ఆ మాత్రం హిందీ ఇంగ్లీష్ పదాలు తెలిస్తే మనం మాట్లాడేస్తాం కదా, ఇంకెందుకు డిక్షనరీస్ ఎందుకు? మనకి ఎలా ఉండాలి, తెలుగు పదానికి హిందీ ఇంగ్లీష్ అర్థాలు ఉంటే బాగుంటుంది, అంతే కదా. సో మనకు తెలుగు తెలుసు, తెలుగు పదం తెలుసు, దానికి హిందీ పదం ఏంటో తెలిస్తే మనం హిందీలో మాట్లాడడానికి ఆ పదం ఉపయోగించి మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ పదం తెలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో మీకు అలాంటి అవసరం ఉన్నట్టయితే, అలా మీకు ఇబ్బంది అవుతున్నట్టయితే ఈ డిక్షనరీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ డిక్షనరీలు ఏంటంటే తెలుగు పదం ముందు ఉంటుంది, తెలుగు ఉంటుంది, దానికి హిందీ ఇంగ్లీష్ పదాలు ఉంటాయన్నమాట, అర్థాలు ఉంటాయన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మీరు చాలా చక్కగా పదాలకు అర్థాలు తెలుసుకుంటూ మీరు చక్కగా మాట్లాడుతూ వెళ్ళొచ్చు అన్నమాట. అది కూడా తెలుగు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుందన్నమాట. ఓకేనా? తెలుగు అక్షరమాలలోనే ఆ క్రమంలోనే ఉంటుంది ఇది. కాబట్టి ఏమవుతుంది అంటే మీకు ఒక పదం, ఆ పదం ఏ పదం ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో ఆ అక్షరంకి సంబంధించిన పేజ్కి మీరు వెళ్ళిపోయారనుకోండి, అక్కడి నుండి చక్కగా మీరు వెతుక్కోవడానికి చాలా ఈజీగా మీరు ఫైండ్అవుట్ చేయడానికి ఆ పదాన్ని, దానికి అర్థాలు తెలుసుకోవడానికి ఈ డిక్షనరీ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఇన్స్టిట్యూట్ నుంచి అవైలబుల్గా ఉంది. మీరు ఆర్డర్ ఇచ్చినట్టయితే పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు ఆర్డర్ ఇచ్చినట్టయితే మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా మేము పోస్ట్ ద్వారా పంపించగలుగుతాం. ఇది ఓన్లీ బుక్ ఫార్మేట్లో మాత్రం అవైలబుల్గా ఉంది, పీడిఎఫ్ అవైలబుల్గా లేదు. సో ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా మీరు ఆర్డర్ ఇచ్చి బై పోస్ట్ మేము మీకు పంపించగలుగుతాం, చక్కగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఇట్ ఈస్ ద బెస్ట్ డిక్షనరీ అన్నమాట, తెలుగు వాళ్ళు హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ డిక్షనరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.